హన్మకొండ సూబేదారిలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవానికి వేదికగా మారింది. ఇవాళ రేపు జరగనున్న ఈ ఉత్సవాలను గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రారంభిస్తారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవాలను నిర్వహించడం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి. దేశ సంస్కృతిని ప్రజలకు తెలియజేసేందుకు అన్ని కళలను మిళితం చేసి ఏడు జోన్లుగా డివైడ్ చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఉత్సవాల్లో ప్రదర్శనిస్తారన్నారు సెంట్రల్ కల్చరల్ మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ అమితా ప్రసాద్. ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార అలవాట్లు, దుస్తుల ప్రదర్శనలకు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రేపు జరిగే రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవాల ముగింపు కార్యక్రమంలో సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి పాల్గొంటారని చెప్పారు. ఆఫ్ ది 12th రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ టు ది సిటీ ఆఫ్ వారంగల్, వి జస్ట్ హ్యాడ్ ది ఫస్ట్ ఎడిషన్ ఇన్ రాజమండ్రి ఫ్రమ్ 26th to 27th, విచ్ వాజ్ అ బిగ్ సక్సెస్ ఇఫ్ వి జస్ట్ సీ ద నంబర్ ఆఫ్ పీపుల్ హూ పార్టిసిపేటెడ్, అండ్ వి హోప్ టు రెప్లికేట్ ద సేమ్ అట్ వారంగల్ ఆల్సో. ద రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ ఇస్ బేసిక్లీ ది ఫ్లాగ్షిప్ ఫెస్టివల్ ఆఫ్ Ministry of Culture, Government of India, to promote, preserve and to spread the culture of India among the youth. Usually what happens is that the people of one state are not aware about the culture of other parts of the country. హన్మకొండ నగరంలో జరుగుతున్న జాతీయ సంస్కృతి మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుతూ వెయ్యి స్తంభాల గుడి నుంచి ప్రదర్శన నిర్వహించారు బీజేపీ నేతలు. మహిళలు బతుకమ్మలు, బోనాలతో చేసిన ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది. విచిత్ర వేషధారణలు, కోలాటాలతో ర్యాలీ కలర్ఫుల్గా జరిగింది. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే కొండ్రెడ్డి శ్రీధర్ పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ప్రోగ్రాంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు డాక్టర్ పద్మజారెడ్డి, దర్శన మొగలయ్యలు పాల్గొననున్నారు. రేపు ముగింపు సందర్భంగా వందే మాతరం శ్రీనివాస్ సినీ సంగీత కార్యక్రమం నిర్వహిస్తారు.